టీపీసీసీ మార్పు మీద కాంగ్రెస్ పెద్దలు దృష్టి పెట్టినట్టుగా సమాచారం అందుతుంది మనకు అందుతున్న సమాచారం ప్రకారం జూన్ నాలుగు తారీఖున ఫలి ఫలితాలు వచ్చిన తర్వాత లోక్సభ ఫలితాలు వచ్చిన తర్వాత టీపీసీసీని మార్పు చేసే విధంగా ఆలోచనలు చేస్తున్నట్టుగా ఉంది ముఖ్యంగా సీతక్కని టీపీసీసీకి పెట్టే అవకాశాలు ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది త్వరలో క్యాబినెట్ ఎక్స్పెన్షన్ ఉన్న నేపథ్యంలో సీతక్కని మంత్రి పదం నుంచి తప్పించి టీపీసీసీ బాధ్యతలు అయితే అప్పగించడానికి కాంగ్రెస్ పెద్దలు సుముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా ఉంది అయితే సీతక్క దీనికి రెడీగా ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది అయితే సీతక్క రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలుగా ఉన్నారు రేవంత్ రెడ్డి అప్పట్టు ప్రభుత్వం మీద పోరాటం చేసినప్పుడు ప్రతి స్టెప్లో కూడా రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితంగా రేవంత్ రెడ్డికి చాలా సపోర్ట్గా ఉన్నారు అయితే సీతక్క పేరును కూడా రేవంత్ రెడ్డే కాంగ్రెస్ పెద్దలకు సూచించినట్టుగా కూడా సమాచారం అందుతూ ఉంది జూన్ నాలుగో తారీఖున లోక్సభ ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ లోక్సభ ఫలితాల్లో ఏ విధంగా పర్ఫామ్ చేసింది అవన్నీ చూసుకున్న తర్వాత టీపీసీసీ పగ్గాలు ఎవరికి ఇవ్వాలనే అంశానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి దీంతోపాటు ఆగస్టు పదిహేనో లోపు ఏదైతే క్యాబినెట్ ఎక్స్పెన్షన్ అనుకుంటున్నారో దాన్ని కూడా పూర్తి చేయడానికి కాంగ్రెస్ నేతలైతే సన్నాహాలు రెడీ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఆరు పోస్టులు అయితే ఏవైతే ఆరు మంత్రి పదవులు ఏవైతే ఖాళీగా ఉన్నాయో ఈ ఆరు మంత్రి పదవుల్లో కూడా సామాజిక వర్గాల్ని బ్యాలెన్స్ చేస్తూ కూడా చేయడానికి కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎవరికి ఈసారి మంత్రి పదవులో అవకాశం దక్కుతుంది అనే అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి ఇప్పటికే కసరత్తు పూర్తి చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది ఇందులో సీతక్కకి మంత్రి పదవి నుంచి తప్పించి టీపీసీసీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మరొక వైపు మంత్రి పదవికి సంబంధించి కూడా కాంగ్రెస్ అధిష్టానం దగ్గర ఎవరి పైర పైరవీలు వాళ్ళు చేసుకుంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఒకవైపు క్యాబినెట్ ఎక్స్పెన్షన్ చేసిన తర్వాత ఈ టీపీసీసీకి సంబంధించి తుది తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి ఏదైనా ఏది ఏమైనప్పటికీ కూడా జూన్ నాలుగో తారీఖు ఫలితాలు వచ్చిన తర్వాతే దీని మీద తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి